నమస్కారం. కళలు పలు రకాలు. ఎవరి అభిరుచి తగ్గట్లు వారు పలు రకాలు కళలపై ఆసక్తి చూపుతారు. కనిపించే ప్రతిదాన్ని అందంగా అమర్చలేకపోవచ్చు, కానీ ఆకులను ఉపయోగించి అందమైన బొమ్మలను కూడా తయారు చేయవచ్చని నిరూపించారు వసంతకుమారి ముక్తవరం. ఆకులను పేర్చి ఆరబెట్టి వాటిని అందంగా రూపుదిద్దుకునేలా చేశారు. ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వసంతకుమారి ముక్తవరం ఆకులతో చేసిన బొమ్మలని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. ఆ ఆకు చిత్రాలను మీకు దగ్గర చేస్తూ ప్రత్యేకంగా సృజనలో మీకు అందిస్తోంది మీ దక్కన్ టీవీ. చూడండి. ఐలమ్మ పెయింటింగ్ ను చూడండి. జాతిపిత మహాత్మా గాంధీని ఆకులతో అమర్చిన తీరుని గమనించండి. చార్లీన్ చాంపియన్ చిత్రంపై ఓ లుక్ వేయండి. గుర్రంపై యుద్ధానికి బయలుదేరుతున్నట్లున్న ఝాన్సీ లక్ష్మీబాయి ను చూడండి. సీతారాముల జంట ఇదిగో. సంక్రాంతి మేళ మీ ముంగిలలో చూడండి. తల్లిదండ్రుల ప్రేమ పేరు మీదున్న ఈ ఆర్ట్ పై ఓ లుక్ వేయండి. ఇద్దరు చిన్నారులు ఉయ్యాల ఊగుతున్నట్లున్న ఈ ఆర్ట్ ను చూడండి. ఉమెన్ డ్రీమ్ పేరుతో ఉన్న ఈ ఆర్ట్ ను గమనించండి. స్వీట్ 16 పేరుతో 16 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయి ఉయ్యాలొగుతున్నట్లున్న ఈ చిత్రాన్ని చూడండి. అల్లు పెరుగని శ్రమజీవి ఇదిగో. బంగార గర్ల్ ను చూడండి. లంబాడి అమ్మాయి ఇదిగో. పండుగ సంబరాన్ని చూడండి.
కష్టజీవులని చూడండి. విజయం మనందరిది అంటున్న ఈ ఆర్ట్ను గమనించండి. ఓ మగువ రోకలిలో దంచుతున్నట్లు చూపిన ఈ ఆర్ట్ పై ఓ లుక్ పేయండి. ఫ్లవర్ వాజ్ ను చూడండి. బుద్ధుడి ఆర్ట్స్ మీకోసం. ఇక్కడున్న వివిధ రకాల ఆకులని చూడండి. తురాయి పువ్వుల కొమ్మను గమనించండి. నౌక విహారం పడవల్లో వెళ్తున్నట్లున్న ఈ ఆర్ట్ను గమనించండి. వాకింగ్ ఆన్ వుడ్స్ ఆర్ట్స్ ను చూడండి. లివ్స్ ఇన్ లైఫ్ ను వాచ్ చేయండి. బట్ సిరీస్ ను చూడండి. పువ్వుపై పక్షి వాలింది.
కొమ్మ మీద పక్షులను గమనించండి. ఆకులపై కన్నులు ఇదిగో. సృజనలో చిన్న విరామం.